మండలాలు దాంట్లో మూడు మండలాల్లో మనకు ఏదైతే పెనమలూరు జగ్గాయపేట మచిలీపట్నంలో మనకు ఎన్నికలు జరగట్లేదు ఎందుకంటే అక్కడ అప్గ్రేడెడ్ మున్సిపాలిటీ అయ్యేది కాబట్టి అలాగే రెండు మండలాల్లో ఉంగుటూరు అలాగే మందవల్లి ఈ రెండు చోట్ల యునానిమస్ కావడము అలాగే మనకు మూడు మండలాల్లో మనకు అక్కడ అభ్యర్థులు దురదృష్టవశాత్తు మనకు మరణించడంతో జీ కొండూరు మనకు విస్తన్నపేట పెడన సో మొత్తము 49లో మనకు 8 చోట్ల మనకు ఎన్నికలు జరగట్లేదు జెడ్పీటీసీకి 41 జెడ్పీటీసీలకు గాను మనకు 159 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఇది జెడ్పీటీసీ వరకు ఎంపీటీసీ వరకు వచ్చేస్తే మనకు 812 మొత్తం ఎంపీటీసీ స్థానాలు మనకు దీంట్లో 69 ఏకగ్రీవం కావబడ్డాయి అలాగే ఎన్నికలు నిలిపేసినవి 89 ఎక్కడైతే అభ్యర్థులు మరణించారో 6 మొత్తం ఇవన్నీ తీసేస్తే 648 ఎంపీటీసీ స్థానాలకు రేపు ఎన్నికలు జరుగుతున్నాయి ఇందులో 1631 మంది అభ్యర్థులు మనకు బరిలో ఉండడం జరుగుతూ ఉంది ఓటు హంచుకునే వాళ్ళు మొత్తము మనకు 20,04,417 మంది ఓటర్లు జిల్లాలో ఉన్నారు సో మొత్తం 2,409 మనకు పోలింగ్ కేంద్రాలు